ఇన్నేళ్ళ నా షిప్పింగ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డే. ఎందుకంటే మా షిప్ ముందటి నుంచి వెళ్ళి పెద్ద వేల్ ఒకటి వెళ్ళింది, మాకు భయం వేసింది. ఒకవేళ పొరపాటున మా షిప్పు ఆ వేల్ని కనుక గుద్దుకొని ఉంటే ఆ వేల్ చనిపోతుంది అన్నమాట. సో మేము కొంచెం సమయ స్ఫూర్తితోటి మా రూట్ని కొంచెం చేంజ్ చేసుకొని మేము దాన్ని కాపాడాము. మామూలుగా షిప్ ముందటికి డాల్ఫిన్స్ రావడము, డాల్ఫిన్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అవి సరదాగా మా షిప్ ముందటి నుంచి వెళ్ళి వెళ్తూ ఆటలాడుకుంటూ రేసింగ్ లాగా అవి కొంచెం ఫ్రెండ్లీ నేచర్తోటి ఉంటాయన్నమాట. ఇవి చిన్న డాల్ఫిన్స్ కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అదే ఒకవేళ పెద్ద తిమింగలం వేల్ కనుక షిప్ ముందటికి వస్తే, మా పెద్ద షిప్ దాని కనుక గుద్దుకుంటే అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంది. సో దాన్ని మేము అవాయిడ్ చేసాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, తప్పకుండా షేర్ చేయండి. अरे थोड़ा सर उधर वेल दिख रहे यार, थोड़ा स्पीड कम करना पड़ेगा. ओके ओके सर, आई एम अंडरस्टैंड. स्पीड भी शायद रिड्यूस करना पड़ेगा, अभी फुल पे है, डेड स्लो स्टॉप. ओके गॉट गॉट. ओके अच्छा हुआ यार, थोड़ा आगे से बच गया वेल, नहीं तो पोजीशन होता था. सर आपका लुकआउट अच्छा है, आपकी वजह से एक वेल बच गया. मेरा लुकआउट अच्छा नहीं है यार, मैं व्लॉग बनाने के लिए आया, ऐसे ही बाहर देख रहा तो वेल दूर से दिखा, इसलिए मैं आपको इन्फॉर्म किया है. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, వేల్ ఎదురుగా షిప్కి వచ్చింది కదా, మీరు సడన్గా బ్రేక్ వేయచ్చు కదా అని అనుకుంటారు. బస్కి కానీ కార్కి కానీ మనం సడన్గా బ్రేక్ వేయచ్చు, కానీ షిప్ అనేది ఒక మూమెంట్ తోటి స్పీడ్గా వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్లు అనేది ఉండవు. షిప్కి ఏంటంటే బ్రేక్ సిస్టమ్ ఉండదు, కాకపోతే బ్యాక్వర్డ్ థ్రస్ట్ తోటి, అంటే ప్రొపెల్లర్ ఒక డైరెక్షన్లో ముందుకెళ్తూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు, దాన్ని రివర్స్ డైరెక్షన్లో తిప్పామనుకో ప్రొపెల్లర్ని, అప్పుడు ఆ బ్యాక్వర్డ్ థ్రస్ట్ తోటి స్పీడ్ తక్కువ అవుతుంది, కానీ వెంటనే బ్రేక్ లాగా షిప్ సడన్గా ఆగిపోదు అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్ షిప్పింగ్లో. సో సడన్గా ఒకవేళ ఒకవేళ స్పీడ్ తక్కువ చేసినా కానీ వెంటనే షిప్ ఆగదనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, షిప్ చాలా పెద్దగా ఉంటుంది, ఎదురుగా వేల్ ఉన్నా కానీ మాకు కనిపించదు అనమాట. కొన్ని షిప్స్ ఎలా అంటే, అలా కొలిషన్స్ వల్ల వేల్స్ కానీ డాల్ఫిన్స్ కానీ షిప్ వల్బియోస్ బో దగ్గర ఇరుక్కుపోయి పోర్ట్కి వెళ్ళేంత వరకు కూడా తెలియకుండా ఉన్న ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి అనమాట. సో అందుకే షిప్పింగ్ బిజీ లైన్స్లో స్పీడ్ ఎక్కువన్నా కానీ ఇలాంటి పెద్ద పెద్ద వెజిల్స్ షిప్స్ వల్ల ఎన్నో వేల్స్ ఇప్పటి వరకు ఎన్నో చనిపోయాయన్నమాట. ఇప్పుడు మేము వెళ్తుంది కూడా మెడిటేరియన్స్ నుంచి కెనడాకి వెళ్తున్నాము, ఇది కూడా చాలా వేల్స్ ఉంటాయన్నమాట. సో ఈ వేల్స్ని కూడా కనిపెట్టి జాగ్రత్తగా వెళ్తే అవి కూడా సేఫ్గా బతుకుతాయి, మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఈరోజు అయితే మేము చాలా హ్యాపీ, ఒక వేల్ని ప్రాణాలతోటి మేము అంటే దాన్ని చంపకుండా మేము కొంచెం కోర్స్ ఆల్టర్ చేసుకొని స్పీడ్ తక్కువ చేసుకొని దాన్ని రక్షించాము, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మామూలుగా మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాము ఎన్నో కుక్కలు చనిపోవడము, వెహికల్స్ గుద్ది, లేదంటే ట్రైన్ ట్రాక్ మన ట్రైన్ ట్రాక్స్ మీద కూడా జంతువులు అడ్డొచ్చి చనిపోవడము. మనం జనరల్గా ఇవన్నీ డైలీ న్యూస్ పేపర్లో కానీ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో అబ్జర్వ్ చేస్తుంటాం. మరి ఇంత పెద్ద సముద్రంలో ఎంతో పాత్ ఫ్రీ స్పేస్ ఉంటుంది, అయినా కొలిషన్స్ ఎందుకు అవుతాయి? ఎందుకంటే ఇది ఎంత పెద్ద సముద్రమైనా కానీ బిజియెస్ట్ పోర్ట్స్ కొన్ని ఉంటాయి, బిజియెస్ట్ ప్యాసేజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు ఇట్లా యాక్సిడెంట్స్ అయ్యేటివి కాదు, షిప్స్ వెళ్ళేవి, వేల్స్ కూడా వాటి దారిలో వెళ్ళేవి, డాల్ఫిన్స్ కూడా మంచిగా ప్రశాంతంగానే ఉండేవి, ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్ ఎక్కువ కమర్షియల్గా ప్రెషర్స్ పెరిగాయో, బిజినెస్ ఎక్కువ జరగడానికి షిప్పింగ్ అనేది 300% పెరిగిందనమాట. 1993 నుంచి వెళ్ళి 2013లో 300% గ్రోత్ వచ్చిందనమాట అన్ని షిప్స్ పెరిగేసరికి. సో ఇంకా కమర్షియల్ ప్రెషర్ కూడా, పెద్ద పెద్ద షిప్స్ అవి చాలా ఫాస్ట్గా వెళ్ళడము, ప్లస్ మన టూరిజం పర్పస్లో కూడా ఎంతోమంది ఆ వేల్స్ని డాల్ఫిన్స్ని చూడాలని చెప్పి ఎన్నో బిజియెస్ట్ కోస్టల్ ఏరియాస్లో కూడా ఇటువంటి బోట్స్ నడిపి వాటి దగ్గరికి వెళ్ళి కొన్ని స్పీడ్గా వెళ్ళి వాటిని గుద్ది, ఇలా ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. సో మెయిన్గా ఈ కమర్షియల్ ప్రెజర్స్ వల్ల, ఈ బిజినెస్ పెరగడం వల్ల, ఈ స్పీడ్ పెరగడం వల్ల ఇవి ఎక్కువ వాటికి ఏంటంటే, షిప్ ఒక నాయిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు
ఇంజన్ నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ ఇంజన్ సౌండ్ అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అక్కడ చాలా నాయిస్ క్రియేట్ చేస్తుంది. మామూలుగా వేల్స్కి ఏంటంటే వాటికి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట, వాటికి కూడా ఒక నావిగేషన్ స్కిల్స్ ఉంటాయి అనమాట. ఈ ఇంజన్ వల్ల వచ్చిన నాయిస్ వల్ల ఒకవేళ ఏదైనా ఒక వేల్ ఐసోలేట్ అయిపోయింది అనుకో, వాటి గ్రూప్ని రీచ్ అవ్వడానికి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు అనమాట. ఎందుకంటే ఈ ఇంజన్ నాయిస్ ఎంత ఉంటుంది అంటే వాటికి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా అది ఐసోలేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఐసోలేట్ అయినప్పుడు అది అది ఉండాల్సిన గ్రూప్లో ఉండకుండా అది ఒక్కటి ఉండేసరికి అది ఏదైనా షిప్ వచ్చినా కానీ తనకి వినికిడి శక్తి లేకపోయినా కానీ అది ఇలాంటి కొలిషన్స్లో చనిపోవడం లాంటిది జరుగుతుంది అనమాట. రీసెంట్గా ఒక కంటైనర్ షిప్ దాని బల్బియస్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది షిప్కి అది ఇరుక్కుపోయి అది పోర్ట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అది వేల్ దానికి ఇరుక్కుపోయి చనిపోయిందని చెప్పి. చాలా మటుకు షిప్లో వెళ్తున్న వాళ్ళకి తెలియదు, ఒకవేళ చనిపోయినా కానీ డాల్ఫిన్ని గుద్ది డాల్ఫిన్ చనిపోయినా కానీ వేల్ చనిపోయినా కానీ మాకు తెలియదు అనమాట. ఎందుకంటే గుద్దిన విషయం మాకు తెలీదు, అది చనిపోయి అందులోనే నీటిలోనే మునిగిపోయినా మునిగిపోతుంది. సో తెలియకుండానే ఎన్నో చనిపోతూ ఉంటాయి. లెక్కల ప్రకారము ఎనాలిసిస్ చేస్తే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ 20,000 వేల్స్ చనిపోతున్నాయి అంటే నమ్ముతారా? ఒక్క వేల్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? ఒక్క వేల్ $2 million వర్త్ ఉంటుంది. అది ఎంత మన ఎన్విరాన్మెంట్కి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ తన లైఫ్ టైంలో 33 tons ఆఫ్ CO2ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ చనిపోయినా కానీ అది సముద్ర భూభాగంలో దాన్ని వదిలేస్తుంది అనమాట CO2ని. సో అంత మనకి ప్రకృతికి కూడా ఎంతో అవసరము వేల్ అనేది. మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద యానిమల్ ఏది అంటే అది వేలే అనమాట. ఇప్పుడు షిప్పింగ్ అనేది 10.3 billion tons ఆఫ్ గూడ్స్ని ప్రతి ఏటా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో అన్ని గూడ్స్ని అన్ని బిలియన్ టన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయంటే ఎన్ని షిప్స్ ఉంటాయి? అన్ని షిప్స్ ప్లస్ కమర్షియల్గా ఎంతోమంది టూరిజం పర్పస్లో కూడా వెళ్తున్న వాళ్ళు. షిప్పింగ్ ఎంత బిజీ అయిపోయిందంటే మామూలుగా వేల్స్ ఏవైతే పిల్లల్ని కనడానికి కానీ ఫీడింగ్ చేస్తున్నప్పుడు కానీ బర్త్ వాటి పిల్లల్ని కంటున్నప్పుడు కానీ వాటి కోసం ఫుడ్ వెతుకుతున్న ఏరియాస్లలో కూడా ఇప్పుడు షిప్స్ వెళ్తున్నాయి అనమాట. దానివల్ల కూడా ఇది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు మేము వెళ్తున్న ఏరియా ఏంటంటే మెడిటేరియన్సీ నుంచి కెనడాకి వెళ్తున్నాము. ఈ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా ఇంకా కెనడా దగ్గర నార్త్ అట్లాంటిక్ రైట్ వేల్స్ అని ఉన్నాయన్నమాట. అవి మన ప్రపంచం మొత్తంలో ఓన్లీ 500 వేల్స్ ఉన్నాయన్నమాట. అవి అంతరించిపోతున్నాయి. సో అటువంటి ఇంపార్టెంట్ స్పీసీస్ కూడా బతకడం మన ప్రకృతికి చాలా అవసరం. చూసారా, ఏదైనా వేల్ కనిపిస్తే దాన్ని కొంచెం తప్పించుకోవడానికి స్టీర్ చేసి దాన్ని మా షిప్ డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటాము. ఒకవేళ టైం ఉంటే కనుక ముందే కనిపెడితే కనుక షిప్ స్పీడ్ని తక్కువ చేసుకొని, షిప్ స్పీడ్ తక్కువ చేయడం అంటే అది వెంటనే అవ్వదు, కాకపోతే మ్యాక్సిమం మా వంతు మేము ట్రై చేస్తామన్నమాట. షిప్ స్పీడ్ తక్కువ అవ్వడం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్పిఎం చూడొచ్చు 65 rpm ఉంది, అంటే ఫుల్ స్పీడ్లో ఉన్నాం. దాన్ని హాఫ్కి స్లోకి డెడ్ స్లోకి స్టాప్కి తీసుకొచ్చి స్టాప్ అనగానే షిప్ స్టాప్ అవ్వదు, ఓన్లీ రొటేషన్ ఆఫ్ ది ప్రొపెల్లర్ ఆగిపోతుంది, ప్రొపెల్లర్ మూమెంట్ ఆగిపోతుంది. కాకపోతే షిప్ ఏదైతే మూమెంట్ తోటి ఉందో మొమెంటం వెంటనే ఆగిపోదు అనమాట, దాని ఫ్లోలో కొంచెం వెళ్తూనే ఉంటుంది ముందుకి. మరి ఆ థ్రస్ట్ని మేము బ్యాక్వర్డ్ థ్రస్ట్ని మేము ప్రొడ్యూస్ చేస్తే అది మెల్లమెల్లగా స్పీడ్ తగ్గుద్ది అనమాట. సో ఇప్పుడు స్టాప్ ప్రొపెల్లర్ని స్టాప్ చేస్తాం, దాని తర్వాత డెడ్ స్లో అంటే రొటేషన్ చేంజ్ అయిపోయింది అనమాట, ఉల్టా అయిపోయింది. తర్వాత స్లో హాఫ్, దాని తర్వాత ఫుల్. సో ఫుల్ డెడ్ స్లో ఎస్టర్న్ అంటే రివర్స్ మోషన్లో మేము షిప్ని ప్రొపెల్లర్ని తిప్పితే అప్పుడు మెల్లమెల్లగా స్పీడ్ తక్కువయి ఆగిపోతుంది అనమాట. దానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇంత పెద్ద ఇన్ని టన్నుల ఆయిల్ని క్యారీ చేస్తున్న షిప్ ఆగిపోవడం అంటే మాటలు కాదు. అంతెందుకు ఒక ట్రైన్ ఆగిపోవాలన్నా కానీ వెంటనే బ్రేక్ వేస్తే ఆగిపోవడానికి ట్రైన్ కూడా వెంటనే ఆగిపోదు, ముందు నుంచెల్లే బ్రేక్లు వేస్తే మెల్లమెల్లగా కొంచెం టైం తీసుకొని కొన్ని కిలోమీటర్ల తర్వాత ట్రైన్ ఆగిపోతుంది. ట్రైనే అంత టైం తీసుకుంటే కొన్ని వేల ట్రైన్స్ని క్యారీ చేయగల షిప్ ఎంత టైం తీసుకుంటుంది ఆగిపోవడానికి? ప్లస్ ఇంకా వేవ్స్ ఉంటాయి కదా, వేవ్స్ వల్ల కూడా షిప్ ఒక చోట ఉండిపోదు అనమాట. ఆ వేవ్స్కి తగ్గట్టు షిప్ మూమెంట్ ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది అలలకి. సో ఇన్ని ఉంటాయన్నమాట. ఈ కాన్సెప్ట్ నేను మెయిన్గా ఎందుకు తీసుకున్నానంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఒక మంచి టాపిక్ తీసుకొని మీ అందరికీ కవర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ డాల్ఫిన్స్ అన్న వేల్స్ అన్న
చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను లైఫ్లో ఫస్ట్ టైం చూసాను ఒక వేల్ని, ఒక ఇన్సిడెంట్ని లైవ్లో, అంటే మా షిప్ దాని నుంచి తప్పించుకొని మేము వెళ్ళాము, అది కూడా బతికింది. సో హ్యాపీగా ఈ వీడియోని చాలా ప్రౌడ్గా మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఎన్నో ట్రై చేస్తాను. సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, మీ రాజ్ అద్వితి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.